తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అబిడ్స్ డాక్ సదన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి ప్రత్యేకతను ప్రస్ఫుటించేలా పోస్టల్ కార్డును విడుదల చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణలో బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించే బావాపూర్ కుర్రూపై పోస్టు కార్డును విడుదల చేశారు. పోస్టల్ శాఖ ప్రజల జీవితాలతో భాగస్వామ్యమై సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతుందన్నారు. ఇదే సంప్రదాయాన్ని భవిష్యత్తులో కొనసాగించాలని కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఒక పోస్టల్ కవర్ను ఈరోజు మనం అందరం విడుదల చేసుకోవడము, అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి నిర్మల్ జిల్లా ఖానపూర్ ప్రాంతంలోని బావాపూర్ కుర్రు అనే గ్రామంలో తెలంగాణ బౌద్ధ సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ కార్డును కూడా ఈరోజు ఆవిష్కరించుకోవడం నిజంగా చాలా సంతోషకరం. బౌద్ధ సాంప్రదాయం ప్రతిబింబించేటువంటి 5వ శతాబ్దపు చరిత్రను, వాటి జ్ఞాపకాలను, వాటి గుర్తులను మనం ఈరోజు ఈ పోస్ట్ కార్డు ద్వారా ఆవిష్కరించడం నిజంగా ఇది మనకందరికీ సంతోషకరమైనటువంటి కార్యక్రమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా 5 రకాల పోస్ట్ కార్డుల సెట్లను కూడా ఈరోజు విడుదల చేసుకోవడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణిని మరింత ప్రాచుర్యంలో తీసుకొస్తూ దానికి ప్రాధాన్యత తీసుకొచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 పోస్టల్ రీజియన్స్ మనం తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. 17 పోస్టల్ డివిజన్స్ ఏర్పాటు చేసుకున్నాం. 2 RMS డివిజన్స్ ఏర్పాటు చేసుకున్నాం. సుమారు 6208 పోస్ట్ ఆఫీసుల ద్వారా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మారుమూల ప్రాంతాలకు, మామూలు ఉన్నటువంటి ఆమ్లెట్ గ్రామాలకు, ఏజెన్సీ ఏరియాలకు, ట్రైబల్ ఏరియాలకు, లంబాడి తండాలకు కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఏకైక శాఖ ఈరోజు ఏదైనా ఉంది అంటే అది పోస్టల్ డిపార్ట్మెంట్ అనే సందర్భంగా మనం చేస్తాం. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో సుమారు 5796 పోస్ట్ ఆఫీసులను మనం న్యూ టెక్నాలజీతో మోడర్న్ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తామని మంత్రి హరీష్రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల వైద్య సేవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. 70% ప్రసవాలు ప్రభుత్వ దవాఖానాల్లో జరుగుతున్నాయని తెలిపారు. టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో 134 వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ కొండాపూర్ ప్రభుత్వ దవాఖానా నుంచి వర్చువల్ గా 134 వైద్య పరీక్షలను మంత్రి హరీష్రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 134 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామన్నారు. అన్ని పిహెచ్సిలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ను, 16 రేడియాలజీ ల్యాబ్లను ప్రారంభించుకోవడం జరిగింది. కొండాపూర్ ఆసుపత్రిలో ఈరోజు రేడియాలజీ ల్యాబ్ ను, టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ను, న్యూబార్న్ బేబీ కేర్ సెంటర్, 3 యూనిట్లను ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. అంటే కొండాపూర్ రంగారెడ్డి జిల్లా ఆసుపత్రిగా ఉంది కనుక ఇక్కడ టీ డయాగ్నోస్టిక్ సెంటర్, న్యూబార్న్ బేబీ కేర్ సెంటర్, అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్లను, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్లను ప్రారంభించడం జరిగింది. ఇవాళ మరో ముఖ్యమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అది ఇప్పటి వరకు టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా 54 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి ఆ పరీక్షల సంఖ్యను 134 పెంచడం జరిగింది. సో ప్రజలకు 134 రకాల పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతమైనా, ఏ పిహెచ్సి అయినా, ఏ బస్తీ దవాఖానాలో మీరు శాంపుల్స్ ఇస్తే అవి టీ డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రాసెస్ చేసి
24 గంటల్లోగా ఆ పరీక్ష ఫలితాలు డాక్టర్ గారికి పేషెంట్ గారికి మొబైల్ ఫోన్ లో పంపించడం జరుగుతుంది. దేశంలోనే ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా 134 రకాల పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమం ఇయల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి చేసుకోవడం జరుగుతా ఉంది. అదే విధంగా రేడియాలజీ ల్యాబ్స్ కూడా ముఖ్యంగా ఇది మహిళలకు సంబంధించి మెమోగ్రామ్ అంటే క్యాన్సర్ కు సంబంధించి మరి పరీక్ష చేయడము అదే విధంగా అక్కడ హై ఎండ్ అల్ట్రాసౌండ్ మెషిన్ టిఫా స్కాన్ గాని ఇతర స్కానింగ్ లన్నీ కూడా ఉచితంగా చేసేటువంటి హై ఎండ్ అల్ట్రాసౌండ్ మెషిన్ 2D ఎకో మెషిన్ ఎక్స్రే మెషిన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ అన్ని జిల్లాల్లో కూడా చేశాం. రాష్ట్రంలో ఇప్పుడు 33 జిల్లాల్లో 31 జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్ మరియు రేడియాలజీ ల్యాబ్ ఇప్పటికే వచ్చింది. ఇంకొక 2 జిల్లాల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. నారాయణపేట్ అండ్ మేడ్చల్ ఈ 2 జిల్లాల్లో కూడా త్వరలోనే పూర్తి చేసి అక్కడ కూడా సేవలు అందుబాటులోకి తెస్తాం. దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్ కు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. 100% మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా చరిత్ర సృష్టించబోతుందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ కు మణిహారంలో ఉన్నదని వెల్లడించారు. హైదరాబాద్ నార్సింగి వద్ద ఓఆర్ఆర్ పై నిర్మించిన ఇంటర్చేంజర్ ను మంత్రి సబిత ఇందిరారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నార్సింగి వద్ద 29.50 కోట్లతో ఇంటర్చేంజ్ నిర్మించామని ఓఆర్ఆర్ పై ఇది 20వ ఇంటర్చేంజ్ అని అన్నారు. త్వరలో మరొకటి అందుబాటులోకి వస్తుందన్నారు. ఔటర్ పై స్పీడ్ లిమిట్ ను 120 కిలోమీటర్లకు పెంచామని తెలిపారు. తప్పకుండా తీసుకుంటాం, చేపడతాం, దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు మన హైదరాబాద్ నగరానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మహేశ్వరం వెళ్ళినప్పుడు చెప్పారు మెట్రోను విస్తరించాల్సి ఉంది. ఇప్పుడు 70 కిలోమీటర్లు పూర్తయింది, మరొక 31 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ కూడా చేస్తున్నాము. దాంతోపాటు మెట్రోను మరింత విస్తరించాలి. అక్కడ బీహెచ్ఈఎల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ కిందికి మన మహేశ్వరం దాకా అక్కడ దాకా మన ఫార్మాసిటీ దాకా తీసుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, దానికి కూడా కందుకూరు దాకా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దానికోసం కూడా ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. మా డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ఇప్పటికే మాకు వచ్చింది, లిఖితపూర్వకంగా ఆదేశం ఇచ్చారు కాబట్టి ఆ పనిలో కూడా నిమగ్నమై ఉన్నాం. మరొక సంతోషకరమైన వార్త ఏమంటే ఈరోజు కేవలం మీ నియోజకవర్గంలో ఈ కొత్త ఇంటర్చేంజ్ మాత్రమే కాకుండా హైదరాబాద్ మహానగరం భారతదేశంలో ఒక కొత్త రికార్డు సృష్టించబోతా ఉంది. భారతదేశంలో ఏ మెట్రో కూడా అది బొంబాయి కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, పూనా కావచ్చు, బెంగళూరు కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, భారతదేశంలోని ఏ మేజర్ నగరానికి లేని ఒక ప్రత్యేకత హైదరాబాద్కు 2 సెప్టెంబర్ కల్లా రాబోతా ఉంది. అందులో మొదటి ఫలితాలు ఈరోజు మనకు అందుతూ ఉన్నాయి. హైదరాబాద్లో మనం 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయబోతా ఉన్నాం. 100% సివరేజ్ ఏదైతే మురికినీరు ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో హైదరాబాద్లో దానికోసం 3,866 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 1,200 ఎమ్ఎల్డీల కెపాసిటీతో మనం ఇవాళ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసినాం. అందులో మొట్టమొదటిది ఈరోజు కోకాపేటలో మరి ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా దశల వారీగా జూలైలో కొన్ని, ఆగస్టులో కొన్ని, సెప్టెంబర్లో కొన్ని, మొత్తానికి సెప్టెంబర్ కల్లా హైదరాబాద్ will become the first Indian city to completely treat 100% of its wastewater. Ante muriki neeti ni shuddhi chesin tarvata mana cherulu paadu gaakunda, mana moosi paadu gaakunda, mana pillalaku aarogyakaramaina vaatavaranni srushtinche dishaga inta pedda ettuna mari muriki neeti treatment meedu kuda double kharchu pedta unnam. Manam idi chesin tarvata bharat deshaniki aadarshanga nilustam. Aa shuddhi chesina muriki neetini kuda em cheyal anukuntunnam ante oka waste water recycling policy teyabotha unnam. దానిలో భాగంగా శుద్ధి చేసిన మురికి నీటిని మాత్రమే కన్స్ట్రక్షన్లో వాడాలి అని చెప్పి బిల్డర్లకు ఖచ్చితంగా నియమం పెట్టబోతా ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్లో ఉండే ఇప్పుడు మనం ఓఆర్ఆర్ మీద ఉండే గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ ఏదైతే ఉంటుందో లేదా ఇతర పార్కులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఈ శుద్ధి చేసిన మురికి నీటినే మళ్ళీ తిరిగి పునర్వినియోగించే విధంగా, రీసైక్లింగ్ చేసే విధంగా మనం ఒక విధానం తీసుకొని రాబోతా ఉన్నాం. తద్వారా హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో మరి విశ్వనగరంగా ఎదగాలి అంటే ఇవన్నీ కూడా చేసుకోవాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు ఒక 4-5 రోజుల కిందట నేను, మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఇంకా మరొక ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మేమందరం కూడా పోయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం. అయ్యా హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం, దీన్ని దయచేసి మీరు కుదిరితే ప్రోత్సహించండి,
కానీ ఆటంకపరచకండి చెడగొట్టకండి అని విజ్ఞప్తి చేసినాం. ప్రధానంగా రక్షణ మంత్రి గారిని కలిసి అడిగినాం, సార్ మేము మేదీపట్నంలో ఒక స్కై వాక్ గడుతున్నాం, స్కై వాక్ అంటే ఉప్పల్ల మొన్ననే ప్రారంభించినట్టు, ఆడ మేదీపట్నం చివరొస్తా ఇంత గజిబిజి ఉంటుందో నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే మీ అందరు నార్సింగోళ్ళు, మీ అందరు కూడా చాలా దగ్గర ఇడికెళ్ళి ఎంత గజిబిజి ఉంటుందో, ఆడ రోడ్డు దాటాలంటే మన పిల్లలు మన తల్లిదండ్రులు పెద్ద మనుషులు అయితే ఎంత ఇబ్బంది పడతారో మనందరికీ తెలుసు. అందుకే ఒక స్కై వాక్ అంటే కింద దిగే అవసరం లేకుండా మొత్తం లిఫ్ట్లు ఎస్కలేటర్లు కట్టి బ్రహ్మాండంగా చుట్టూ ఆ చౌరస్తా మొత్తం కింద కాలు పెట్టే అవసరం లేకుండా తిరిగేటట్టు డిజైన్ చేసి కట్టుడు మొదలుపెట్టినాం. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన బందీ అయ్యిందని, ఆ పాలన అంతం మన అందరి పంతం కావాలని బీజేపీ జాతీయ నాయకులు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సదాశివపేట బస్వా సదన్లో 9 ఏండ్ల మోదీ సుపరిపాలన మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులు శివరాజు పాటిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. దేశం మోదీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా నిలిపారన్నారు. దేశ సుభిక్షం మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్రం ఇచ్చిన నిధిలో దారి మళ్లించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పబ్బం గడుపుకుంటున్నారన్నారు. తెలంగాణలో అవినీతి పాలన అంతం కావాలంటే కేసీఆర్ ప్రభుత్వం గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ప్రతి ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి దాగి ఉందని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల జాడ లేవని తెలిపారు. రాబోవు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోచుకుని దాచుకున్న డబ్బును కక్కిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ చంద్రశేఖర్, పాలక్ మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నరేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశపాండే, జాతీయ కౌన్సిల్ సభ్యులు కోవూరు సంగమే హరీష్ రావు, కొండాపురం జగన్, విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాస్, సారా కృష్ణ, శ్రీశైలం, కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిత్యం ఎదుర్కొంటున్న సమస్య గురించి వారు ప్రస్తావించారు. కానీ నేను మేమందరూ పెట్టిన విషయాలు పెట్టిపోతున్నా, నువ్వు తప్పకుండా ఆలోచన చేయండి, నిజమా అబద్ధమా తగ్గించండి. నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల పరిపాలన గురించి వారు చిన్న స్కీమునే అయినా సామాన్య ప్రజానీకానికి ఏం కావాలో ఏమి అందించిందో సేకరణ చెప్పింది. కానీ 2 గొప్ప కార్యక్రమాలు, ఒకటి ఒకనాడు భారతదేశం అంటే ఆత్మనీయంతో భావంతో బతికేటువంటి దేశం, ఎదుగుతున్న దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉన్న దేశం. కానీ ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని గొప్పగా నిలిపినటువంటి ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారు చెప్పి సన్మానం చేస్తా ఉన్నాం. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ 234 రకాల పథాలజీ పరీక్షల అప్గ్రేషన్ ను వర్చువల్ గా ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్రావు. ఈ కార్యక్రమంలో టీఎస్హెచ్డిసి చైర్మన్ చింత ప్రభాకర్ పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రిలో పథాలజీ పరీక్షల అప్గ్రేషన్ పరికరాలను ప్రారంభించారు. పథాలజీ పరీక్షల అప్గ్రేషన్ రూపొందించిన పట్టికను ఆవిష్కరించారు. రోగులకు పరీక్షలు నిర్వహించి పరీక్ష ఫలితాలను నివేదికలు అందజేశారు. అనంతరం చింత ప్రభాకర్ మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న వైద్య సదుపాయాలు ఎక్కడా లేవన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ ఆసుపత్రిలో అందే సేవలు మామూలు ప్రాంత ఆసుపత్రిలో అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. 134 పరీక్షలు ప్రారంభించడం ద్వారా పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెరుగుతుందన్నారు. ఖర్చులకు భయపడి పరీక్షలు వాయిదా వేసుకుంటే ప్రాణాలకే ప్రమాదమన్నారు. పైసా ఖర్చు లేకుండా మారుమూల ప్రాంతాల ప్రజలకు 134 పరీక్షల సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 134 రకాల పథాలజీ పరీక్షలకు శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం హోప్ నీరో హాస్పిటల్ డాక్టర్ కృష్ణమూర్తి డాక్టర్ డే సందర్భంగా ప్రజల ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల కొంతవరకు జబ్బుల నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సిబ్బంది మరియు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ వాణి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింహులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ల దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ కరోనా సమయంలో డాక్టర్ల సేవలు చాలా అద్భుతంగా చేశారు. ఇవాళ తమ ప్రాణాలకు కూడా తెగించి డాక్టర్లు కరోనా సమయంలో అత్యుత్తమ సేవలను అందించిన సందర్భంగా మరోసారి డాక్టర్లకు అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా మెరుగైన సేవలు అందించడంలో ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర టీఎఫ్ ద్వారా 50 టెస్టులు జరిగి
ఇప్పుడు 130 134 మరి పరీక్షలు చేసి వాటి నిర్ధారణ కూడా వారి సెల్కే వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి మరి ఇంత మెరుగైనటువంటి వైద్యం గతంలో ఎప్పుడూ లేదు. ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల చాలా వరకు కొన్ని ప్రివెంటబుల్ డిసీజెస్ అంటాం, అంటే రోగం రాకుండా నివారించగలిగే రోగాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో మొట్టమొదటిది స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఇలాంటివన్నిటి చాలా వరకు. ఇంకోటి బీపీ, షుగర్లు కూడా మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో చాలా వరకు మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. వెయిట్ కంట్రోల్ కానీ, ఫుడ్ కంట్రోల్, ఫుడ్ అంటే లైక్ మసాలా ఫుడ్స్, ఫ్రైడ్ ఆయిల్, ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్ని కొంచెం అవాయిడ్ చేసి ఉడకబెట్టిన కూరగాయలు తిని వాళ్ళ ఇంట్లో ఫుడ్ తీసుకున్నట్టయితే ఇవన్నీ చాలా వరకు బీపీ, షుగర్లకి, స్ట్రోక్కి దూరంగా ఉండొచ్చు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట చైర్మన్ దేమి యాదగిరి ఆధ్వర్యంలో స్థానిక ఆవాస విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామాయంపేట పట్టణానికి చెందిన డాక్టర్ సుభాష్ రెడ్డి, నర్సింగ్ పట్టణానికి చెందిన డాక్టర్ టీవీపీ చారితో పాటు పలువురు డాక్టర్లను షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో డాక్టర్లు అందించిన సేవలు మరవలేనివని, తమ ప్రాణాలను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్య సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు దేమి యాదగిరి, కార్యదర్శి కైలాసం, పీఆర్ఓ ఏలెట్టి రాజశేఖర్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు లక్ష్మణ్ యాదవ్, దుమ్మకొండ శ్రీనివాస్, దారం రమేష్ తదితరులు పాల్గొన్నారు. విశిష్ట సేవలు అందిస్తున్నారు, వారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. బాధపడుతున్నటువంటి వారికి సేవలు చేసి వారిని ఒక చక్కటి కార్యకర్తలుగా తయారు చేస్తున్నందుకు మరి వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. డాక్టర్ నిదాన్ చంద్రరాయ్ పుట్టినరోజు సందర్భంగా భారతరత్న ఆయన ఈరోజే జూలై 1 జన్మించారు. ఈ రోజును మనం ఘనంగా మరి డాక్టర్ డేగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన లయన్స్ ఫౌండర్సు, లయన్స్ క్లబ్ సభ్యులు, సీనియర్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కోసం ముగించడం జరుగుతుంది. ఈ సమాజం చూపిస్తే ఉత్సాహం, సన్మానాలు కాదు మాకు కావాల్సింది. మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మేము చెప్పిన విషయాలను పాటించాలి. అరే బిడ్డ, ఈ జంక్ ఫుడ్ తినద్దురా, తినొద్దు. వేడి వేడిగా ఇక్కడ మీకు వడ్డించబడినటువంటి ఆహార పదార్థాలు తినాలి. అక్కడ పానీపూరి తింటా, ఇక్కడ మిరపకాయ బజ్జీలు కొనుక్కొని తింటా, ఆరోగ్యం పాడైంది. సోటు తినడానికి ఇంత ఆహారం, ఎందుకంటే మనం పెరగాలి, అభివృద్ధి చెందుతుంటాం. అటువంటి వాళ్ళ కొరకు కొందరు ధర్మాతులు మీకు ఈ ఫెసిలిటీ కల్పించినారు. మెదక్ జిల్లా రామాయంపేటలో 4, చేగుంటల 2 గ్రూప్ 4 పరీక్షా కేంద్రాల వద్ద జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ స్థాయి అధికారులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని రామాయంపేట సీఐ లక్ష్మీబాబు మీడియాకు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, మొబైల్స్ కానీ, షూ కానీ తీసుకుని వెళ్లరాదని అభ్యర్థులకు ఆయన సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయించామని ఆయన తెలిపారు. ఈరోజు గ్రూప్ 4 ఎగ్జామినేషన్ సంబంధించి మన రామాయంపేట సర్కిల్లో, రామాయంపేటలో లోకల్లో 4 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా చేగుంటలో 2 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్స్లో మా గౌరవ ఎస్పీ గారు శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, అదేవిధంగా ఉమెన్ ఆఫీసర్స్, ఇంకా మిగతా ఆఫీసర్స్ని బందోబస్తు పెట్టడం జరిగింది. క్యాండిడేట్స్ కూడా ఆల్రెడీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సూచనలు ఇవ్వటం జరిగింది. మా వాళ్ళు చెకింగ్లో ఈ ఏరియా మొత్తం కూడా 144 సెక్షన్ ఉంటుంది, ఇటువంటి జిరాక్స్ సెంటర్స్ కూడా ఓపెన్ ఉండడానికి లేదు, అన్నీ క్లోజ్ చేయించినాం.
మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న ర్యాలీ నిరాహార దీక్షలు నేటికి 97వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా లంబాడ హక్కుల ఐక్యవేదిక నియోజకవర్గ కన్వీనర్ సురేష్ నాయక్, బీజేపీ పార్టీ మెదక్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిని అశ్విని మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి చొరవ తీసుకుని రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. మాకు రెండు కొత్త మూడు కొత్త మండలాలు కావాలని చెప్పగానే కేసీఆర్ ఎంబటే స్పందించి నేను ఏర్పాటు చేస్తాను మాట ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పట్టణ చెరువులో మా మైపాల్ రెడ్డి అడిగితే ఆయన రెవెన్యూ డివిజన్ ఇస్తాను చెప్పారు. మరి అందరూ అడుగుతున్నారు, అందరికీ కూడా కేసీఆర్ ఇస్తాను చెప్తున్నాడు. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తుందా తీసుకెళ్తలేదా? మరి రామాయణపేట ప్రజలు ఇప్పటికైనా మీరు ఆలోచించాలి. మరి 100 రోజులకు దగ్గరకు వస్తున్నది కానీ స్థానిక ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి రామాయణపేట పట్టణ ప్రజలైనా కానీ బీఆర్ఎస్ నాయకులైనా కానీ ఒకటే ఒకటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము, ఎలక్షన్స్ ముంగటున్నాయి, మనకి ఇప్పుడు ఇట్లా మనం చేయి దాటిపోయిందనుకో రెవెన్యూ డివిజన్ మనం ఎప్పటికీ కూడా కానలేము. రెవెన్యూ డివిజన్ సందర్భంగా నేటికి 97వ రోజు సందర్భంగా నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్సీ కే సుభాష్ రెడ్డి అన్నగారికి జేఏసీ అఖిలపక్ష నాయకుల పరంగా కలవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో 30 సంవత్సరాల క్రితం రామాయంపేట ఏ విధంగా అయితే అభివృద్ధి వైపు దూసుకువెళ్ళిందో ఆ విధంగా శూన్యం జరగడం జరిగింది. ఇక్కడ ఇదే విషయానికి గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టి కూడా నిన్న చెప్పడం జరిగింది అని జేఏసీ నాయకులకు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలోని తెలంగాణ విగ్రహం వద్ద ముద్ర సదర్ సంఘం వద్ద శనివారం నూతన బోర్తవ్వకం పనులను ఎంఎస్ఎస్ఓ ఆర్గనైజేషన్ సభ్యులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, జాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి బోర్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనంపల్లి సేవా కార్యక్రమాలు గ్రామానికి మండలానికి నియోజకవర్గంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు అవసరమని, ఈ కార్యక్రమాలకు యువత ముందుకు రావాలన్నారు. నిజాంపేటలో నీటి సమస్యను తీరుస్తున్నందుకు మైనంపల్లి హనుమంతరావు రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదరాజు కులస్తులు పంజా సత్తయ్య, దేవుని రాజు, పంజా శ్రీనివాస్, దేవుని సత్తయ్య, పంజా ఎల్లం, ధర్మారాం స్వామి, గేరిగంటి నరసింహులు, జాలారాములు, మాసల నాగరాజు, నరసింహులు, దండు సిద్ధరాములు, పంజాబాబు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్ర పరిధిలోని తెలంగాణ విగ్రహం తల్లి దగ్గర ఒక బోరు మైనంపల్లి సహకారంతో మరియు ముదరాజ్ సదర్ సంఘం వద్ద మరొక బోరు, మొత్తం 2 బోర్లు మైనంపల్లి సహకారంతో వేయడం జరిగింది. ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని, ఇంకా ఎక్కడైనా నీటి ఎద్దడి ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినచో మళ్ళా వేయడానికి కూడా హనుమంతన్న మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రెడీగా ఉన్నది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెదక్ జిల్లా రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో రామాయంపేటలో మహిళలకు ఉచితంగా టైలరింగ్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని న్యాక్ శిక్షకురాలు భక్తమాల రామాయంపేటలో మీడియాతో తెలిపారు. అడ్మిషన్లు పూర్తి కాగానే నూతన టైలరింగ్ శిక్షణ బ్యాచ్ ను ప్రారంభిస్తామన్నారు. రాము సారు ఇన్ఛార్జ్ వచ్చేసి నిజాముద్దీన్ సారు. నేను ఫ్యాకల్టీని భక్తమాల పేరు. 3 మంత్స్ లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఫ్రీ మిషన్ ఇవ్వబడను. అయితే దీంట్లో 30 అడ్మిషన్స్ ఉన్నవి. ఒక 5-6 అయినాయి ఇప్పటి వరకు. ఒక 1 వీక్ వరకు టైం ఉంది. దీనికి లేబర్ కార్డు ఉండాలి అర్హత. ఫ్యామిలీ మెంబర్స్లో మదర్కి కానీ హస్బెండ్కి కానీ వాళ్ళ ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్లో లేబర్ కార్డు ఉండి ఉండాలి. దాంట్లో వీళ్ళ పేరు ఉండాలి. ఒక అకౌంట్ జిరాక్స్, వీళ్ళకి ఆధారు, అకౌంటు, రేషన్ జిరాక్స్, క్వాలిఫికేషన్, 2 ఫోటోస్ అర్హత ఉన్నవాళ్ళు తీసుకొని న్యాక్ సెంటర్కి రాగలరు.
సుప్రసిద్ధ అమర్నాథ్ యాత్రకు జమ్మూ కాశ్మీర్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాటి నుంచి యాత్రికులు మంచు శివలింగం దర్శనానికి వెళ్లనున్నారు. ఇవాటి నుంచి ఆగస్టు 31 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. దక్షిణ కాశ్మీర్ లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రం వార్షిక యాత్ర 2 నెలలు కొనసాగనుంది. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. 2 మార్గాల ద్వారా అమర్నాథ్ యాత్రకు భక్తులు చేరుకోనున్నారు. మొదటి మార్గంలో వెళ్లేవారు పెహెల్గావ్ నుంచి పంచతరణి వరకు వెళ్లి అక్కడి నుంచి గుహకు చేరుకుంటారు. రెండో మార్గం శ్రీనగర్ నుంచి బాల్తాల్కు వెళ్లి అక్కడి నుంచి 14 కిలోమీటర్లు ప్రయాణించి మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు. अच्छी है, अच्छी है। हाँ जी बहुत अच्छी है सबकी, बहुत ज्यादा बहुत ज्यादा हाँ जी। कौन सी दुआएं मांगने जा रही हैं? हम यही दुआएं मांगते हैं कि सब खुश रहें और किसी के साथ कोई ऐसी घटना ना हो जिसके साथ मतलब किसी का नुकसान हो। तीसरी बात हाँ जी सर, बस पूरे सबकी मतलब सबका सब बंदे ठीक रहे, सब बंदे ओके रहे, बस इसी मनोकामना के साथ आए हैं दर्शन करने। व्यवस्था सही प्रकार है, मतलब ठीक है, साफ सुथरा है, कोई दिक्कत नहीं है, कोई परेशानी वाली बात नहीं है। हम पहली बार नहीं, आज 13वीं बार आ रहा हूँ मैं साल में। तो मन में कौन सी मनोकामना लेके जा रहे हैं? बाबा के दर्शन पाना है, मनोकामना तो फूल खुद वो कर देते हैं और जरूरत ही नहीं रहती, वो सब सबकी सुनते हैं, सुन लेते हैं कि कौन सी मनोकामना का पूरा करनी है। 2011 से आ रहा हूं मैं, अच्छे रहे, स्वस्थ रहे, मस्त रहे, और क्या चाहिए। जो अभी 2-1 साल से जो व्यवस्था है वो बहुत अच्छी हो गई पहले से, जिसको बोलते हैं पहले जो बहुत दिक्कत आती, लोग डरते थे, बाकी आज वो कुछ चीज नहीं है। रास्ते में कोई प्रॉब्लम नहीं है, रोड अच्छे हो गए हैं, यहाँ की व्यवस्था बहुत बढ़िया प्यारी हो गई है। अरे सिक्योरिटी मतलब आर्मी तो मतलब क्या है कि वो तो उसके क्या बोली बोली बोल ही नहीं सकते, मतलब जो उनकी सुविधा है और उनकी व्यवस्था है। अरे बहुत ज्यादा हम चाहते हैं कि आप लोग भी हमारे साथ चले, इतना मजा आया बोलना यात्रा ऐसे की। कैसे यहाँ पे? बहुत ज्यादा है, बहुत बढ़िया लगा हमें यहाँ पे आके, और हमें हर बंदों ने कॉपरेट बहुत बढ़िया किया, ऐसा नहीं कि किसी प्रकार की व्यवस्था रखी गई है। बहुत बढ़िया व्यवस्था, हर पानी गर्म जो भी चाहिए आपको हर चीज मिलेगा, साबुन पानी, सुरक्षा बहुत बढ़िया है, हर जगह फौजी भाई वाले भाई खड़े हैं। कौन सी मनोकामना लेके जा रहे हैं? बाबा जी जाने मन की बात, वो शंकर भगवान की जय। देखिए आज पहला जत्था नुनवन बेस कैंप से रवाना किया गया पहलगाम एक्सिस से। यात्रीगण अब सीधा चंदनवाड़ी जाएंगे और उसके बाद वो आगे की यात्रा के लिए अग्रसर होंगे। ट्रैक पे जो कि 32.5 किलोमीटर का है पहलगाम एक्सिस का, एक पूरा इलेबोरेट अरेंजमेंट किया गया है, चाहे वो मेडिकल अरेंजमेंट्स के हवाले से, क्योंकि कुछ ट्रैक ऊँचाई पर है तो रास्ते में माउंटेन रेस्क्यू टीम्स यात्रीगण की सहूलियत के लिए रास्ते में बहुत सारे पड़ाव आते हैं, उनमें खाने का इंतज़ाम, सैनिटेशन फैसिलिटीज़, वो सभी का इंतज़ाम पूरा किया गया है।